व्लादिमिर पुतिन बोल्ड अग्रेसिव कंट्रोवर्शियल रशिया प्रेसिडेंट चिन्नतन नुंडी रशियन फिलासफर इवान इलिन्स चेप्पिन मातलू अतन्ने चाला प्रभावितं चेसाई ఒక ఇన్నోసెంట్ ప్యూర్ నేషన్ అయిన రష్యాను చీట్ చేసి ఆక్యుపై చేసుకొని చొరబాటుదారులు వాళ్ళ ఆలోచనలతో నా దేశాన్ని బలహీనం చేసి నాశనం చేశారు. ఈ మాటలు పుతిన్ను ఒక బలమైన లీడర్గా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన లీడర్గా ఎదగడానికి కారణమయ్యాయి. కూటములతో కాకుండా సింగిల్గా ప్రపంచ దేశాలకు సవాలు విసరగలిగే నాయకుడితను. అనుకున్నది సాధించేంత వరకు వెనక్కు తగ్గని వ్యక్తి. ఇతను పుట్టింది రాజుల కుటుంబంలోనో పెద్ద నాయకుల కుటుంబంలోనో కాదు, సాధారణ కుటుంబంలో, అత్యంత పేద కుటుంబంలో 1952 సెయింట్ పీటర్స్బర్గ్లో పుట్టాడు. తల్లి ఫ్యాక్టరీలో రోజు కూలీగా పనిచేసేది, తండ్రి సోవియట్ నేవీలో పనిచేసేవాడు. కిచెన్ బాత్రూమ్ కూడా లేని చిన్న కమ్యూనిటీ హౌస్లో నివసించేవారు. అలాంటి ఒక సాధారణ వ్యక్తికి ఈరోజు అనఫీషియల్గా 43 జెట్స్, 7,000 కార్లు, బంగారంతో తయారు చేసిన బాత్రూమ్ ఇలా చాలానే ఉన్నాయి. పావర్టీ నుంచి స్పై ఏజెంట్గా, అక్కడి నుంచి రష్యా ప్రెసిడెంట్గా వ్లాదిమిర్ పుతిన్ ఎలా ఎదిగాడు? కమ్యూనిజం, పావర్టీని చూస్తూ పెరిగిన పుతిన్ న్యాయశాస్త్రం చదివాడు. ఆ తరువాత యుఎస్ఎస్ఆర్ సీక్రెట్ సర్వీస్ అయిన కేజీబీలో సీక్రెట్ ఏజెంట్గా జాయిన్ అయ్యాడు. అమెరికా యుఎస్ఎస్ఆర్ మధ్య జరిగిన కోల్డ్ వార్లో సీక్రెట్ ఆపరేషన్స్ చేపట్టిన ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఇతను. కేజీబీలో 15 సంవత్సరాలు పనిచేసిన పుతిన్ డిసెంబర్ 5, 1989 బెర్లిన్ వాల్ కూలిపోయిన కొన్ని వారాల్లోనే ఈస్ట్ జర్మనీలో ఉన్న కేజీబీ సీక్రెట్ పోలీస్ భవనంపైకి దాడి చేయడానికి చాలామంది ఒక్కసారిగా దూసుకొచ్చారు. ఆ టైంలో పుతిన్ ఒక్కడే వాళ్ళ సీక్రెట్ ఏజెంట్స్ డాటాను, అతి రహస్యమైన డాటాను కాల్చివేసి అక్కడి నుంచి బయటపడ్డాడు. ఇప్పుడు రష్యా ప్రపంచంలోనే అతిపెద్ద దేశం, కానీ 1991లో అంతకంటే పెద్దదైన సోవియట్ యూనియన్లో ఒక భాగం. రష్యాతో పాటు మరో 15 దేశాలు సోవియట్ యూనియన్లో కలిసి ఉండేవి. 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైంది. సరిగ్గా ఇదే టైంలో పుతిన్ పొలిటికల్ ఎంట్రీ కూడా మొదలైంది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత రష్యా ప్రెసిడెంట్గా బోరిస్ యెల్సిన్ ఉన్నాడు. ఇతని సమయంలోనే పొలిటికల్ మరియు ఎకానమిక్ క్రైసిస్ మొదలైంది. 1991 నుంచి 1999 వరకు రష్యాలో బ్యాడ్ టైం అని చెప్పుకోవచ్చు. బోరిస్ పాలన ప్రజలకు నచ్చలేదు. ప్రజల ముందే తాగడం, డ్యాన్సులు వేయడంతో ప్రజలకు ఇతనిపై నమ్మకం, ఇష్టం పోయాయి. రష్యా చరిత్రలోనే అత్యంత చెత్త ప్రెసిడెంట్ ఇతను. రష్యాలో ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ కొందరి చేతుల్లోనే ఉండటం, పేదల సంఖ్య ఎక్కువ అవడంతో బోరిస్పై నమ్మకం పూర్తిగా పోయింది. 1996 ఎలక్షన్స్కి ముందు కేవలం 2% కంటే తక్కువ ప్రజలు మాత్రమే అతని వైపు ఉన్నారు. అయినా అమెరికా సాయం ఉండడంతో బోరిస్ మళ్ళీ అధ్యక్ష పదవిని చేపట్టాడు. ప్రజల నుంచి తిరుగుబాటు మొదలడంతో యంగ్ అండ్ డైనమిక్, పనిచేయడంలో చురుగ్గా ఉండే వ్యక్తిని ప్రైమ్ మినిస్టర్గా నియమించాడు. దేశానికి పెద్దగా ప్రెసిడెంట్ ఉంటాడు, ఆ తర్వాతి స్థానం ప్రైమ్ మినిస్టర్ది, ఆ 2వ స్థానం వ్లాదిమిర్ పుతిన్కి దక్కింది. 1999 వరకు కూడా పుతిన్ గురించి అక్కడి ప్రజలకు అంతగా తెలియదు. అదే సమయంలో షేషన్ మిలిటెంట్స్ 300 మంది రష్యా సైనికులను చంపడంతో ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరిగింది. బోరిస్ను ఒప్పించి పుతిన్ వారిపై యుద్ధం ప్రకటించారు. ఆ యుద్ధం గెలవడంతో పాటు ప్రజల మనసులను కూడా గెలుచుకున్నాడు. ఎటువంటి ఫాలోయింగ్ లేని పుతిన్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రజల్లో అతని ఫాలోయింగ్ 2% నుండి ఒక్కసారిగా 48% పెరిగింది. అధ్యక్ష పదవిని చేపట్టడానికి పుతిన్కు ఎక్కువ సమయం పట్టలేదు. ఆ తరువాత వరుసగా 8 సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఈ 8 సంవత్సరాల్లో రష్యా ఎకానమీ పూర్తిగా మారిపోయింది. జీడిపి పెరిగింది, ఇన్ఫ్లేషన్ తగ్గింది, ప్రజల యావరేజ్ ఇన్కమ్ 25 రెట్లు పెరిగింది. రష్యా రూపురేఖలు మారడానికి ముఖ్య కారణం పుతిన్ కంటే వాళ్లకున్న ఆయిల్ రిసోర్సెస్. ఆయిల్ ప్రైస్ పెరగడం, ప్రపంచవ్యాప్తంగా ఆయిల్కు డిమాండ్ పెరగడంతో రష్యా ఎకానమీ దూకుడు పెంచింది. పోలీస్, మిలిటరీ రీఫార్మ్ రష్యాను పూర్తిగా మార్చేశాయి. దీంతో స్టాలిన్ తర్వాత అంత ఫాలోయింగ్ను సాధించుకున్నాడు పుతిన్. దీనికి నిదర్శనం 2001లో 71% పోలింగ్తో పుతిన్ రష్యా ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. రష్యా రూల్స్ ప్రకారం 2 సార్లు మాత్రమే అధ్యక్షుడిగా ఉండే అవకాశం ఉంటుంది. 2008తో ఆ సమయం పూర్తవడంతో ప్రెసిడెంట్గా డిమిత్రీ మెడ్వెదేవ్ ఎన్నికయ్యాడు. అధికారాన్ని ఎలాగైనా వశం చేసుకోవాలని ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు పుతిన్. 2012లో ప్రెసిడెంట్గా మళ్ళీ ఎన్నికయ్యాడు. పుతిన్కు ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేదు.
ఒకవేళ చెబితే వాళ్ళు మళ్ళీ కనిపించరు. అది జర్నలిస్ట్ అయినా, అతనితో పనిచేసిన సీక్రెట్ ఏజెంట్స్ అయినా, అపోజిషన్ లీడర్స్ అయినా, పుతిన్ కంట్లో పడితే వారి పని అంతే. రష్యాలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తి అపోజిషన్ పార్టీకి ఫండ్ ఇచ్చాడని 15 సంవత్సరాలు అతన్ని జైల్లో వేశారు. అందుకే పుతిన్ను అపోజ్ చేయడానికి అందరూ భయపడతారు. రాజ్యాంగాన్ని మార్చుకొని మరీ అతని పదవీకాలాన్ని పెంచుకున్నాడు. దీన్ని అపోజ్ చేయడానికి ప్రపంచం కూడా భయపడింది. కొత్త సవరణ ప్రకారం పుతిన్ 2024 వరకు అధ్యక్ష పదవిలో ఉండొచ్చు. సర్వేల ప్రకారం 2024 తర్వాత కూడా 48% ప్రజలు పుతిన్నే అధ్యక్షుడిగా కోరుకుంటున్నారు. కంటికి కనిపించని ఒక పెద్ద నియంత పుతిన్. అనధికారిక లెక్కల ప్రకారం ఇతని ఆస్తుల విలువ 200 బిలియన్ US డాలర్స్ ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలన్ మాస్క్ కంటే అది చాలా ఎక్కువ. అమెరికా తర్వాత అత్యంత పవర్ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్ రష్యాది. నావీలో కూడా అమెరికా తర్వాతి స్థానం రష్యాదే ఉంటుంది. ఇక వీటన్నింటితో పాటు సైబర్ అటాక్స్లో రష్యాను మించిన దేశం లేదు. 6000 న్యూక్లియర్ వెపన్స్ ఎప్పుడూ రెడీగా ఉంటాయి. పుతిన్ సైగ చేస్తే చాలు, కేవలం 10 నిమిషాల్లోనే ప్రపంచంలోని ఏ మూలకైనా చేరుకోగలవవి. యుఎస్ఎస్ఆర్లో కోల్పోయిన దేశాలన్నింటినీ కలుపుకోవాలనేది పుతిన్ ఆలోచన. అందుకే ఉక్రెయిన్ను ఒక దేశంగా అతను అంగీకరించడు, రష్యాలో భాగంగానే చూస్తాడు. అమెరికాకు రష్యాకు క్రూషియల్గా ఉన్న ఉక్రెయిన్ను చేజార్చుకోవద్దనేది పుతిన్ ఆలోచన. నాటోలో సభ్యత్వం పొందితే యుక్రెయిన్తో రష్యాకు ప్రమాదం తప్పదు. అందుకే నాటోలో జాయిన్ అవ్వద్ద రష్యా పదే పదే చెప్తూ వచ్చింది. అయినా వినకపోవడంతో యుద్ధం చేసైనా ఆక్రమించుకోవాలని పుతిన్ ముందడుగు వేశాడు. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.